రాజకీయాల్లో కొనసాగే నాయకులకు అలాగే ప్రజలకు మధ్య పెద్ద గ్యాప్ ఉండకూడదు. అలాగే కార్యకర్తలకు నాయకులకు ఎమ్మెల్యేలకు సీనియర్ నేతలకు మధ్య కూడా గ్యాప్ ఉండకూడదు. ఎందుకంటే ప్రతి గ్రామ స్థాయిలో ఉండే కార్యకర్తలు కానివ్వండి, ఆ ప్రాంత అధ్యక్షులు, పార్టీకి సంబంధించిన అధ్యక్షులు, పార్టీ కోసం శ్రమించి పనిచేసే యువకులు, నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా నాయకుడికి ఒక వెన్నుదన్ను లాంటి వాళ్ళు అన్నమాట. వాళ్ళు లేకపోతే నాయకుడు లేడు అన్నట్టుగానే ఉంటుంది చాలా చోట్ల గ్రామాల్లో కానీ మండలాల్లో కానీ పరిస్థితి. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు వచ్చింది అంటే, తమ ఎమ్మెల్యే తమకు చెప్పకుండా ఎందుకు పర్యటించాడు తమ ప్రాంతంలో అని ఒక వైసీపీ ఎమ్మెల్యేని ఒక గ్రామానికి చెందిన కార్యకర్తలు నిలదీశారు. దాంతో ఇప్పుడు కర్నూలు జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్కి ఇప్పుడు ఆయన పేరు తెర మీదకు వచ్చింది. ఎందుకు అసలు ఆర్థర్ అంటే ఎవరు అనేది ఇప్పటివరకు ఎవరికి పూర్తిగా తెలియదు. ముందు అసలు ఆర్థర్ ఎవరు అనేది ఒకసారి తెలుసుకుందాం, తర్వాత ఆయన ఎందుకు ఈగో హట్ అయింది, మళ్ళీ ఇంకా నేను ఎన్నికల్లో పోటీ చేయను ఎమ్మెల్యేగా, నేను మిమ్మల్ని అందరినీ ఓట్లు కూడా నేను అడగను వచ్చి అని అంత విస్తుపోయాడు ఆ ఎమ్మెల్యే. ఎందుకంటే అసలు ఎందుకు నిజంగా ఒక రాజకీయ నాయకుడు, రాజకీయ అధికారం, పదవి రుచి మరిగిన నాయకుడు అయితే అలా మాట్లాడాడు? కాకపోతే ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ప్రతి వ్యక్తిలో ఉంటుంది, కానీ అది ఈ ఎమ్మెల్యేలో మరి కాస్తంత ఎక్కువ ఉంది. అది ఎందుకు ఎక్కువ ఉంది ఏంటి అనేది ఒకసారి ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటో ఒకసారి చెక్ చూస్తే కనుక ఈయన ఇప్పటి మనిషి కాదు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వం ఎంతో నచ్చి రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి. ఒకప్పుడు చీఫ్ మార్షల్గా, అసెంబ్లీలో ఒక చీఫ్ మార్షల్గా పనిచేసిన ఆర్థర్ తర్వాత కొద్ది రోజుల్లో అక్కడ పనిచేసిన తర్వాత రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తితో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగింది. అయితే అప్పట్లో ఒకసారి ఫస్ట్ టైం ఆయనకి అప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత 2014 ఎన్నికల్లో ఆయన ఉద్యోగం కూడా మానేసి టికెట్ కోసం ట్రై చేసి విఫలమయ్యారు. కానీ 2019 ఆయన టికెట్ సంపాదించుకున్నారు. అప్పుడు 2019 వైసీపీ వేవ్ ఎంత బలంగా ఉందో అందరికీ తెలుసు కాబట్టి ఆ ప్రవాహంలో మొత్తం మీద ఆయన వైసీపీ తరపున టికెట్ సాధించి గెలుపొందడం జరిగింది. కర్నూలు జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యేగా ఆర్థర్ కొనసాగుతున్నారు, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆయన సడన్గా ఆయన నియోజకవర్గంలో ప్రాంతానికి విజిట్కి వెళ్ళినప్పుడు అక్కడ కార్యకర్తలకు కానీ స్థానిక వైసీపీ అభిమానులకు కానీ ఎలాంటి సమాచారం, ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఆయన వెళ్ళిపోవడంతో అక్కడ అందరూ ఒకేసారి షాక్ తిన్నారు. ఎందుకంటే ముందు ఎమ్మెల్యే వస్తున్నారు అంటే లోకల్గా నాయకులు ఆయనకి స్వాగతం పలకడం కానీ భారీ కటౌట్లు ఏర్పాటు చేయడం కానీ ముందు అందరినీ అలర్ట్ చేయడం కానీ ఇవన్నీ ఉంటాయి. చెప్పా పెట్టకుండా ఎవరికి తెలియకుండా కనుక గ్రామాల్లోకి వెళ్ళిపోతే వాళ్ళకే కొంచెం షాక్ తింటారు. ప్లస్ ఏంటంటే ఆ గ్రామాల్లో ఆ కార్యకర్తలకు, ఆ ప్రాంతానికి చెందిన నేతలకు ఉండే పట్టు కూడా వాళ్ళు కోల్పోయే పరిస్థితి ఉంటుంది. మీ ఎమ్మెల్యే మీకు చెప్పకుండా ఇక్కడికి వచ్చేసాడా అని మిగిలిన వాళ్ళు ఆ గ్రామ స్థాయి పార్టీ నాయకులకు పెద్దగా గౌరవం ఇవ్వరన్నమాట. అదే ఎమ్మెల్యే వాళ్ళకి చెప్పి, వాళ్ళతో ఆలోచించి ఎప్పుడు కార్యక్రమం పెట్టుకోవాలి, ప్రోగ్రామ్ ఏంటి అన్నీ చెప్పి వస్తే కనుక వాళ్ళు ముందుగానే ప్రచారం చేసుకుంటారు. వాళ్ళకంటూ ఒక గుర్తింపు ఉంటుంది, వాళ్ళకంటూ ఒక విలువ ఉంటుంది స్థానికంగా. ఇలా ఎమ్మెల్యే డైరెక్ట్గా వచ్చేసి నేరుగా ప్రజలతో మాట్లాడేసి వెళ్ళిపోతే ఖచ్చితంగా లోకల్గా ఉన్న కార్యకర్తలు ఇబ్బంది పడతారు, బాధపడతారు, అందులో ఎలాంటి అనుమానం లేదు. కాకపోతే ఈయన ఒక పోలీసుగా పనిచేస్తున్న వ్యక్తి కాబట్టి ఆర్థర్ అవన్నీ ఏం పట్టించుకోలేదు, ఆయన నేరుగా వెళ్ళిపోయారు. దాంతో కార్యకర్తలు అందరూ నిలదీశారు, మాకెందుకు చెప్పకుండా మీరు వచ్చారు, ఒకప్పుడు ఓట్లు అడుక్కోవడానికి మేము కావాలి, మీ వెనకాల మేము తిరగాలి, ఇప్పుడు మాత్రం మా అవసరం లేదా అనే ఉద్దేశంతో నిలదీయడంతో ఆయన బాగా హట్ అయిపోయి విస్తుపోయి ఇంకెప్పుడు నేను మీ ఊరికి రాను, మీరే ఎమ్మెల్యేతో పని ఏమైనా ఉంటే నాతో పని ఉంటే కార్యాలయానికి రండి అని చెప్పి నెక్స్ట్ నేను ఎమ్మెల్యేగా కూడా పోటీకి కూడా దిగనని చెప్పి హట్ వెళ్ళిపోయాడంట. ఓకే, అది ఆయన సెల్ఫ్ రెస్పెక్ట్ అని అనుకోవాలి, దాని మీద మనం ఎలాంటి విమర్శలు చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఒక బలమైన పార్టీలో ఉన్న ఎమ్మెల్యే, ప్రస్తుతం అధికారంలో ఉన్న ఒక ఎమ్మెల్యే, ఆ ఎమ్మెల్యే నుంచి ఇలాంటి మాటలు రావడం, ప్లస్ రాజశేఖర రెడ్డి గారికి, జగన్ గారికి కూడా నచ్చిన ఎమ్మెల్యే ఆయన, మరి ఆయన ఎందుకు ఇలా ప్రవర్తించారనే దాని మీద ఇంకా వైసీపీ ఏమైనా ఆరా తీస్తుందో, ఆయన ఏమైనా వివరణ ఇస్తారనే చూడాలి. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టులోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.